ఆదరణ పథకం లబ్ధిదారులను హడలెత్తిస్తుంది. బీసీ కార్పొరేషన్ ద్వారా 20% లోను 17 నెలల్లో కట్టాలంటే లబ్ధిదారులందరూ ఆందోళనకు గురై ఎంపీపీని అడగడానికి వచ్చారు. వాళ్ళకి ఇచ్చిన స్లాబ్కి 20% లోను, అది 12 వాయిదాల్లో వాళ్ళు చెల్లించాలి. 10% బెనిఫిషియరీ కంట్రిబ్యూషన్, మిగతాదంతా గవర్నమెంట్ బేర్ చేస్తుంది. ఈ లోన్ డాక్యుమెంటేషన్ చూసే వరకు మాకు తెలియదు. డ్రాప్ అయిపోతుంది. 20% అంటే ఇంకో 4000 లోన్. నర్సీపట్నం డివిజన్లో 20 లక్షల మొక్కలు పంపిణీ చేయడమే లక్ష్యంగా డిఎఫ్ఓ శేఖర్బాబు పెట్టుకున్నారని మున్సిపల్ చైర్మన్ సనీష్ పత్ర తెలియజేశారు. వచ్చే ఏడాది 20 లక్షల టేకు మొక్కలు కూడా పంపిణీ చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. డిఎఫ్ గారు ఆధ్వర్యంలో వాళ్ళ డివిజన్ స్థాయిలో సుమారు 19 లక్షల మొక్కల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడే ఆల్రెడీ 12 లక్షల మొక్కల్ని రైతులకి ప్రజలకు అందజేయడం జరిగింది. నర్సీపట్నం మున్సిపాలిటీలో 3 లక్షల పండ్ల మొక్క ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు ప్రపోజల్ పెట్టడం జరిగింది. ప్రతి ఇంటికి ప్రజల వద్ద పాలనలాగా ప్రతి ఇంటికి కూడా మొక్కలు పంపించే కార్యక్రమం పెట్టాం సర్వేలో. కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా 20 లక్షల టేక్ మొక్కలు కూడా రెడీ చేస్తున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సుఖల రవణమ్మ దంపతులు, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. తాజా మాజీ సర్పంచులకు ఎంపీపీ సుఖలరవణమ్మ, ఎంపీడీఓ ఘనంగా సన్మానం చేస్తారు. బోళం కుమారలక్ష్మి, ఈళ్ళ రాజేశ్వరి, చెట్టుపల్లి, దుగ్గాడ నీలంపేట, ఊయలపురం తదితర సర్పంచులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మండల స్థాయి అధికారులు, ఎంపీటీసీలు కార్యక్రమంలో పాల్గొన్నారు. సమస్యలు చెప్పుకుంటున్నారు. ఎడపల్లిలో వైఎస్ జగన్ను కలిసిన ఎంబీబీఎస్ విద్యార్థుల్లో ఫీజు రీఎంబర్స్మెంట్ రావడం లేదని, మెడికల్ సీట్ల కేటాయింపులో కూడా అన్యాయం జరుగుతోందని చెప్పుకున్నారు. తాండవ నీరు తమకు అందటం లేదని రైతులు మొరపెట్టుకున్నారు. ధర్మసాగరంలో మహిళా వ్యవసాయ కూలీలు వైఎస్ జగన్తో కలిసి నడిచారు. సో తప్పనిసరిగా వస్తుంది, నాకు వస్తుంది, నేను చదువుకుంటా, సీట్ ఎలాగైనా నేను కొడతాను.